మున్సిపాలిటీ వర్కర్స్ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో రెండో రోజు సమ్మె హిందూపురం పట్టణంలో కొనసాగింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేస్తారని చెప్పిన మాటను అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, క్యాబ్ డ్రైవర్లకు 18,500 రూపాయల జీతం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని తదితర డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ యూనియన్ నాయకులు జగదీష్, ఆనంద్, మల్లికార్జున, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జడ్పి శ్రీనివాసులు, ఈఎస్ వెంకటేష్, జిల్లా కోశాధికారి సాంబశివ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో సుమారు 46,000 మంది కార్మికులందరూ సమస్యల పరిష్కారం కోసం జగనన్న గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులు నిన్నటి రోజు సమ్మెలోకి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం బదనం ఎదుర్కోక తప్పదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓ పక్కన కరోనా అని చెప్పేసి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోనే వేళ్లకు వేళ్ళు కరోనా కేసులు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇట్లాంటి మూమెంట్లో మున్సిపల్ కార్మికులు రాష్ట్రంలో ఉన్న 46,000 మంది ఈరోజు రోడ్ల మీద కూర్చుంటున్నారు. మరి ఈ చెత్త చెదారంతో వాసన పడితే ఇంకా కరోనా ఎంత విజృంభిస్తుందో, ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో ప్రభుత్వం అర్థం చేసుకొని సమస్యల పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం అప్పటికీ సమస్యల పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గనక ఈ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వానికి పుట్టగతలు లేకోకుండా ప్రభుత్వ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడించి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యలు అడుగుతున్నారు. కొంచెమ్మ కోరికలు కోరటం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నారు. సమాన వేతనం ఇవ్వకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీఎం గారికి ఈ ప్రభుత్వానికి అనేక గుణపాఠాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోమని మేము అడుగుతున్నాం. మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తాం, అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి చెప్పారు. మరి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ పూర్తి అయినప్పటికీ ఈ రోజుకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల గురించి మాట్లాడే తీరిక ఎందుకు లేదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులకు 100,000 రూపాయలు ఇచ్చినా తక్కువని మాయం మాటలు చెప్పడం కాదు. మేము అడుగుతున్న కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చి మాకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించి అన్ని వసతులు ఏర్పాటు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎస్ వెంకటేష్, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.